ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోవే తస్ నిసర జిన్హు కన్యా ప్రవాహవత్ శ్రీకరం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో మనకి ఇరవై ఆరవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాసులు వారికి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే వార ఫలితాలు గోచార రీత్యా గోచార ఉన్నటువంటి గ్రహాల రీత్యా మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ రాశి ఫలితాలు అంటే మాస ఫలితాలు కానీ చూసుకునే ముందు దానికంటే ముఖ్యంగా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఇదంతా సామూహికంగా గోచారంలో ఉన్న గ్రహాలు అన్ని రాసుల వారికి ఎఫెక్ట్ ఉండడం వల్ల ఆ రాసులు కొంత ప్లస్ కానీ మంచిగా జరుగుతూ ఉంటుంది కానీ మన పర్సనల్ చార్ట్ అంటే మనం ఎప్పుడు జన్మించాము ఏ రోజు ఏ తేదీన ఏ నక్షత్రంలో ఏ లగ్నంలో ఏ సమయంలో జన్మించినందుకు ఏ దశలు నడుస్తున్నాయి ఎటువంటి దశ నడవడం ద్వారా ఎటువంటి యోగం యాక్టివేషన్లో ఉంది తద్వారా మనం ముందుకు సాగాలంటే ఎటువంటి పరిహార మార్గం అంటే చిన్న చిన్న దానం ఇచ్చుకోవడము స్తోత్రం చేసుకోవడం ద్వారా ఏం చేసుకుంటే అనేది పర్సనల్ చాట్ ఖచ్చితంగా చూసుకోవాలి ఇది కేవలం సపోర్ట్ అనమాట అంటే ఏంటి గోచార గ్రహాలు మన గ్రహాలను యాక్టివేట్ చేయడం డియాక్టివేట్ చేయడం లేకపోతే ఇవి బలపడ్డప్పుడు మనకు కొన్ని మంచి ఫలితాలు జరగడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా చూసుకోవాలని చెప్పి ముందుగా నేను మీకు విన్నపిస్తున్నాను ఇక ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక్కడ మేషరాశి వారికైనా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి రాశి నుంచి రెండవ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా ఆరో స్థానంలో ఉంటూ బుధుడు తులారాశిలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు వెళ్ళాడు చెప్పాలంటే తులారాశిలో శుక్రుడు ఉండి ఆ శుక్రుడు దాదాపుగా మనకి రెండవ తేదీ నుంచి ఈ యొక్క శుక్రుడు కేతువును కలుస్తున్నాడు అదేవిధంగా గమనించుకున్నట్లయితే శని గురువుల యొక్క సంచారం మకర రాశిలో సంచారం జరుగుతుంది అంటే ఏమిటి రెండవ తేదీ అంటే ఈ వారం ఎండింగ్లో సరిగ్గా వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు శుక్రుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మరొక విషయం ఏంటంటే ఈ మేషరాశి వారికి రాశినాథుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే ఆరవ స్థానంలో ఉన్నాడో కొంత పోటీ తత్వము అంటే దేన్నైనా సరే జయించాలని కానీ లేకపోతే దేన్నైనా సరే అలాగైనా సాధించేటువంటి విషయం కానీ స్పోర్ట్స్లో ఉన్నవారికి కానీ చాలా చక్కగా కలిసి వస్తుంది కానీ ఎప్పుడైతే ఈ గ్రహాలు ఇక్కడ ఉండి కోన స్థానంలో ఉన్నటువంటి రాహుతో సంబంధాలు పెట్టుకున్నాయో ఇది ముఖ్యంగా ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగాలు ఇస్తున్నది ఇక్కడ కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండి ఎక్కువ అప్పులు చేయకుండా ఉండాలి ఆరో భావంలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా అప్పులు వస్తూ ఉంటాయి అది మనం ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు గమనించి అంతవరకు లిమిట్లో ఉంటూ ఉండాలి అలాగే ఆరో స్థానంలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పౌష పరాక్రమాలు అంటే నేను ఎలాగైనా సాధించగలను నేను ఏదైనా చేయగలను అనే దాంట్లో ఒక్కొక్కసారి ఓవర్గా వెళ్ళిపోయినప్పుడు అనవసరమైన తగాదాలకు దారితీస్తుంది కాబట్టి ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు ఇక్కడ ఉండడం అనేటువంటిది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఆ ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి అవి కాబట్టి ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నామండి వస్తుందా రాదా మీరు ప్రయత్నం చేసినట్లయితే నూటికి నూరు శాతం వచ్చి తీరుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఈ రెండు గ్రహాలు కాస్త భావం పైన వీక్షణ కానివ్వండి ఏడో భావంలో శుక్రుడు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కొంతవరకు వివాహ ప్రయత్నాన్ని మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ఇప్పటికీ కూడా కొంత వక్రగతిలో ఉన్నందుకు ఉద్యోగ ప్రయత్న విషయంలో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వెతుక్కోవడం వల్ల ఏమవుతుంటుందంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం అనేటువంటిది దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా సఫలీకృతం అధికంగా చూపిస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే ఈ మాసంలో అంటే ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని కొంతమంది చూడండి ఇష్టపడి వివాహం చేసుకుందామని చెప్పి కొంత ఆలోచిస్తూ ఉంటారు అటువంటి విషయాల్లోని కొంతవరకు చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఎందుకంటే పంచమాధిపతి కారకుడైనటువంటి రవి కుజుడితో కలిసి ఉన్నాడు అది కూడా బుధుడితో అంటే వెనక్కి వచ్చినటువంటి బుధుడితో సంబంధాలు కూడా పెట్టుకుంటున్నాడు అంటే ఏంటి ఆరో భావంలో ఆరో భావాధిపతితో ఉన్న మూలంగా ఏమవుతుందంటే ప్రేమ వ్యవహారాలు అటువంటి విషయాల్లో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కలిగించేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది విద్యార్థులకు బాగానే ఉంటుంది రైతులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలంటే ఎందుకంటే ఆరో స్థానంలో రవి భూతత్వ రాసుల్లో ఉన్నారు ఇక్కడ ఇది ఒక మంచి ఫలితాలు ఇస్తుంది ఎటువంటి సందేహం లేదు ధనపరంగా మాత్రం మీరు కొంత అప్పులు ఇచ్చే విషయం కానీ తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఈ వారం చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశిలో రాహు యొక్క సంచారం అంటూ పంచమంలో ఈ రెండు గ్రహాలు ఏంటంటే చాలా మటుకు రుణ విముక్తి అంటారు అంటే అమ్మయ్య నా రుణంకి విముక్తి అయిపోయింది అనేటువంటి భావన ఉంటుంది రుణ విముక్తి భావనలోకి రెండు అధిక గ్రహాలు వచ్చాయి ఎప్పుడైతే ఆ పంచమ భావనలో గ్రహాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పులే కాదు కొంతమందితో మనం రుణం పడి ఉంటాం ఆ రుణం పడినటువంటిది కాస్త విముక్తి కలిగిపోతుంది అక్కడికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల మూలంగా రాజకీయ నాయకులకి కానివ్వండి మరియు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైనా సరే కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్గా చేసేటువంటి వాటి మూలంగా చేసేటువంటి వాటిల్లో కొంతవరకు ప్రోగ్రెస్ అనేటువంటిది కనిపిస్తుంది కాకపోతే పంచమ స్థానంలో రెండు గ్రహాలు ఎప్పుడైతే అగ్నితత్వ గ్రహాలు ఉన్నాయో ఇవి ముఖ్యంగా ఏంటంటే ఆలోచనని తీవ్ర స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి ఆలోచన చేయేటప్పుడు కొంతవరకు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ తీవ్రమైనటువంటి దీంట్లో ఉన్న నిర్ణయాలు తీసుకోవడం కాబట్టి చేయకూడదు అయితే అక్కడ ఉన్న గ్రహాలు ఏంటంటే కొంతవరకు సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి కాకపోతే కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి వంట హీట్ చేయడం కానీ ఇటువంటివి ఎందుకంటే అది అగ్నితత్వ గ్రహాలు భూతత్వ రాసుల్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయంలో గతంతో పోల్చుకుంటే ఈ వారం కొంతవరకు ప్రయత్నాలు కొంచెం ముందుకు సాగడం అనేటువంటిది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏదైతే శుక్రుడు ఉన్నాడో తన స్వక్షేత్రంలో ఉన్నాడు ఇంకా మారలేదు రెండో తేదీ మారుతున్నాడు అని చెప్పుకున్నాం కాబట్టి ఏంటంటే ఆరోభావంలో ఉన్నటువంటి శుక్రుడు అటువంటి ఫలితాలు ఇవ్వడానికి కొంతవరకు పాజిటివ్ నెస్ని అక్కడ చూపిస్తున్నాడు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా సరే ఒక అంటే ధనం కోసం కానీ లేదు వ్యాపార సంబంధం నిమిత్తం కానీ కొన్ని డిస్కషన్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ కలిగి దానికి సంబంధమైనటువంటి అవుట్పుట్ అంటే ఇన్ని రోజుల నుంచి సెటిల్ అవుతుంది అనుకుంటా అవ్వలేదు అమ్మయ్య ఈ ఈసారికి మనకి ఏదో ఒక మాట మాట వచ్చారు ఏదో ఒకటి తేలిపోయింది అనేటువంటి దీంట్లో ఉంటారు వృషభరాశి వారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీస్ పుణ్యక్షేత్రాలు వెళ్ళడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే పన్నెండవ అధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే బుధుడితో ఉండడం అనేటువంటిది కొంతవరకు ఏం చేస్తుంటుందంటే సరైనటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా లేదా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అప్పుడు చక్కటి ఫలితాలు వస్తాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాసినాథుడైనటువంటి బుధుడు చతుర్థభావంలో ఉంటున్నాడు రవి కుజులతో కలిసి ఇది కొంతవరకు విద్యార్థుల విషయం కనుక తీసుకున్నట్లయితే కొంత వాళ్ళు చదివేటువంటి విద్యా సంబంధించినటువంటి విషయంలో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం మరియు మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఈ ధన సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి మరియు భూ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి చూసుకున్నట్లయితే భూ సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నట్లయితే తొందరగా అమ్ముడుపోవడం అనేటువంటి జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు అలా కాకుండా మీరు ఏదైనా సొంత భూమి ఉన్నట్లయితే ఆ భూ సంబంధించిన విషయాల్లో కొంత గవర్నమెంట్ పీపుల్తో కానీ గవర్నమెంట్ మూలంగా కానీ లేనట్లయితే ఇంకెవరైనా మీ ఇంట్లో అన్నదమ్ములు ఎందుకంటే కుజుడు అక్కడ నాలుగో భావంలో ఉన్నాడు కాబట్టి అన్నదమ్ముల యొక్క ఇన్వాల్వ్మెంట్ మూలంగా కానీ చిన్న చిన్న ఘర్షణ వాతావరణాలు కనిపిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వారం ధన సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయన్నది ఎటువంటి సందేహం లేదు అలాగే పంచమ స్థానంలో శుక్రుడు అనేటువంటిది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అంటే సినిమా ఫీల్డ్ కానీ యూట్యూబ్ మేకర్స్ కానీ లేనట్లయితే ఏదైనా సరే మనకి వెబ్ సిరీస్ తీస్తూ ఉంటారు అటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం చాలా చక్కటి ఫలితంగా అనిపిస్తుంది అయితే ఈ యొక్క అవకాశాలు మీకు ఖచ్చితంగా మీ చేతి దాకా అంటే కొంతమంది చూడండి చేద్దాకా వచ్చి జారిపోయింది అంటూ ఉంటారు ఫుల్ఫిల్ అవ్వలేదు అంటూ ఉంటారు అటువంటివి జరుగుతున్నాయి అంటే మీరు గణపతి ఆరాధన చేస్తూ ఉండండి మిథున రాశి వారు అప్పుడు ఎందుకంటే ఇక్కడ శుక్రుడికి ప్రొసీడింగ్ హౌజెస్లో కేతు ఉన్నాడు ఇది ముందుకు కదులుదా కేతు కేతుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి లేనట్లయితే అది ముందు కదలలేదు విషయం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవడం గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి కేతుగ్రహం దగ్గర దీపారాధన పెట్టండి ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాశి మీద రెండు గ్రహాల యొక్క వక్ర దృష్టి దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు బలం పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క దిశ దశలో చూసుకున్నట్లయితే అంటే ఏంటి కొన్ని అనుకున్నటువంటి పనులు కొన్ని సాగడం కానివ్వండి చతుర్థంలో శుక్ర సంబంధం ఉన్నందుకు కొంతవరకు గృహ సంబంధించిన నిర్మాణాలు కొంతవరకు ప్రారంభం కావడం కానివ్వండి మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో తండ్రి నుంచి సహకారం కానివ్వండి మరియు అదేవిధంగా రెండవ భావాధిపతి అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో రవి తృతీయ భావంలో కుజుడితోని బుధుడితోని చూసుకున్నట్లయితే ఉన్నాడు కాబట్టి ఈ కుజ బుధులతో కలిసి ఉండడం అనేటువంటిది కొంతవరకు కుటుంబ సభ్యుల్లో తండ్రి తండ్రి వరుస వారు మనీ రిలేటెడ్ మ్యాటర్ సంబంధించిన విషయంలో కొంత మీరు ఏదైనా అంటే ఒక అగ్రిమెంట్ చేసుకునే విషయంలో కానీ మాట్లాడుకునే విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించాలి అలా వహించినట్లయితే బాగుంటుంది ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు చాలా బాగుంది కొత్తగా గృహ నిర్మాణం చేసేటువంటి వారికి చతుర్థ శుక్రుడు అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పంచమంలో కేతువు ఉండడం వల్ల కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎందుకంటే పంచమ స్థానంలో కేతువు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులు పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సరైనటువంటి నిర్ణయమా కాదని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి అలాగే రుణ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు రుణాలు లభించడము కొంతమంది చూడండి నేను లోన్ కోసం ట్రై చేస్తున్నానండి దొరుకుతుందా దొరకట్లేదా అంటారు కొంతవరకు దొరికేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు మాత్రం ఈ వారంలో గత వారాలతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు బెటర్మెంట్ అనేటువంటిది ఉంటుంది షేర్ మార్కెటింగ్ చేసేవారు కొంత జాగ్రత్తగా చేయాలి అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది మంచిది ఎందుకంటే రెండవ స్థానాధిపతి దశమాధిపతి కలిసి తృతీయంలో ఉన్నారు తృతీయం అంటే ప్రయత్న భావం కాబట్టి అధికంగా ప్రయత్నం కనుక చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన గణపతి యొక్క ఆరాధన ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు రెండులో ఉన్నాడు సో ఇది కొంతవరకు గతంలో మీరు ఏదైనా ఉద్యోగం చేసినటువంటి దానికి దమ దానికి సంబంధించిన ధన సంబంధించినటువంటి విషయాలు భూ సంబంధంగా వచ్చేటువంటి ధన విషయాలు వీటిని సూచిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశినాథుడు అంటే ఈ రాశి నుంచి దశమంలో రాహు ఉండడం అనేటువంటిది విదేశీ యోగాల్ని విదేశీ ఉద్యోగ యోగాల్ని కలిగింపజేస్తుంది ఈ వారంలో ప్రత్యేకంగా ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ శుక్రుడు మారిపోతున్నాడు కాబట్టి ఏం చేసుకున్నా ఈ వారం ఒకటో తేదీ లోపల మీరు కంప్లీట్ చేసుకోండి ఫైనాన్స్ విషయంలో బాగానే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న ఘర్షణ వాతావరణాలు కనిపిస్తున్నాయి స్త్రీల యొక్క సహకారం ఉంటుందన్న ఎటువంటి సందేహం లేదు ఈ వారంలో కాకపోతే ఏదైనా మీరు గృహ నిర్మాణ సంబంధించిన విషయాలు గృహాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించండి మరియు మరొక విషయం ఏంటంటే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు సంతానం గురించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాటలు వేసేలా ఉంటాయి మీకు సంతానం సంబంధించిన విషయంలో మరియు సంతాన విషయాల్లో మీరు కొన్ని కొన్ని సంతానం కొంతమంది చూడండి సంతానం ఉండదు అలా ఉండని వారు సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి ఈ వారంలో ఎందుకంటే రవి ఉన్నటువంటి స్థితిని కానివ్వండి ఈ గురువు శని వక్రించే పంచమంలోకి రావడం కానివ్వండి ఇవన్నీ కొంతవరకు అంటే పంచమంలోకి రావట్లేదు వాటి దృష్టి పంచమం వైపు ఉంటూ ఉంటుంది అదొకటి మరియు ఈ కాంబినేషను రుణాలు క్లియర్ చేసుకోవడం రుణ విముక్తికి కూడా తోడ్పడుతుంది అలాగే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాల్లో అందులో ముఖ్యంగా ఏంటంటే చుట్టాల్లో తెలిసిన వాళ్ళలో వారి తెలిసిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి చేసేటువంటి ప్రయత్నాలకి సఫలీకృతం అయ్యేలా చూపిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఈ వారం మాత్రం కొంత జాగ్రత్తగా చూసుకొని ప్రయత్నాలు చేయాలి మరియు రైతులకి ఈ వారం కొంతవరకు సపోర్టివ్గానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి విద్యార్థుల విషయంగా తీసుకున్నట్లయితే టెక్నికల్ రిలేటెడ్ కానీ లేనట్లయితే మన సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కానీ చదువుకునేటువంటి వారికి కొత్త అవకాశాలు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతాచరణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఇక తదుపరి కన్యా రాశి కన్యారాశి వారికి రాశిలోనే రవి కుజా బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఇది కొంతవరకు ఏంటంటే వర్క్ ప్రెజర్ని చూపిస్తుంది వర్క్ ప్రెజర్ని అధికారాన్ని మీరు వద్దన్నా సరే వచ్చేటువంటి అధికారం అదేవిధంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం కొత్త ఉద్యోగ అవకాశాలని మరియు ధన సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు మీకు రావాల్సిన ధనాన్ని రావడము ఇటువంటివి సూచిస్తున్నాయి కాకపోతే షార్ట్ జర్నీస్లో కొంత జాగ్రత్తగా ఉండండి హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారు ఖచ్చితంగా హోమ్ లోన్స్ లభించేలా కనబడుతుంది ఇక్కడ అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది మరియు రుణ విముక్తి అంటే హో లోన్స్ క్లియర్ చేసుకునేటువంటి యోగం కూడా కనిపిస్తుంది పాత ఏమైనా ఉన్నట్లయితే అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వివాహ సంబంధించిన ప్రయత్నాలు ముఖ్యంగా మీరు ఈ వారంలో మీ చుట్టాల్లో కనుక ట్రై చేసుకున్నట్లయితే తొందరగా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది అష్టమాధిపతి కుజుడు రాశిలోనే రవితో వ్యయాధిపతితో ఉన్నాడు కాబట్టి కుజుడు కొంతవరకు ఫోర్స్ లేదా దెబ్బలు రక్తాన్ని వీటి కారకుడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా రోడ్లు దాటండి ఇంట్లో కరెంటు వస్తువు లాంటివి ఏమైనా మీరు పరికరాలతో ఇతను చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవి కాస్త జాగ్రత్తగా ఉంటూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే భాగ్యాధిపతి చతుర్థంలో ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంటుందంటే తండ్రి నుంచి బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి నుంచి కొంతవరకు సహకారం లభిస్తున్న ఎటువంటి సందేహం లేదు విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో ఉండాలనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కాస్త ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో అష్టమాధిపతి అయినటువంటి కుజుడితో ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ముఖ్యంగా దత్తాత్రేయుని యొక్క ఆరాధన ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడి యొక్క సంచారం ఈ శుక్రుడి యొక్క సంచారం అనేటువంటిది కొంతవరకు కంఫర్ట్ లెవెల్ని ఇస్తుంది అలా సందేహం లేదు కాకపోతే ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యయభావంలో అధిక గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఖర్చులు అధికంగా ఇన్వెస్ట్మెంట్స్ అధికంగా చేయవలసి వస్తూ ఉంటుంది కాకపోతే ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనం ఏ ఎటువంటి వాటికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఎటువంటి వాటికి ఖర్చులు చేస్తున్నాం అనేటువంటిది కాస్త జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి స్థితి నడుస్తుంది అలాగే రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతు ఏంటంటే కొంతవరకు రావాల్సినటువంటి ధన సంబంధించినటువంటి విషయాల్లో మనకి పూర్తి స్థాయిలో రాకుండా కొంచెం కొంచెం రావడం ఇటువంటి స్థితిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే కాస్త గణపతిని తలుచుకొని ఎవరైనా మనకి మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి కాస్త గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే ఆ యొక్క ధన సంబంధించినటువంటి విషయంలో మీకు తొందరగా వాటికి సంబంధించిన విషయాల్లో బాగుంటుంది అలాగే మీకు దగ్గర అంటే చూడండి కొంతమంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారు ఎప్పటి నుంచో భూమిని అనుకుంటూ ఉంటారు తులారాశి వారికి ఈ వారంలో ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి భూ సంబంధించినటువంటి వాటిల్లో కొంతవరకు ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అంటే సినిమా కానీ లేనట్లయితే ఎందుకంటే లగ్నంలో ఉన్నాడు తృతీయ భావంలోకి రెండు లాంగ్ టర్మ్ అంటే లాంగ్ దీర్ఘకాలిక సంబంధించినటువంటి సంచారం చేసేటువంటి ప్లానెట్స్ యొక్క సంబంధం కలుగుతుంది మూడో భావానికి కాబట్టి ఏంటంటే క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన సినిమా ఫీల్డ్ వీటిలో ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది మరియు మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కొంత చూసుకోవాలి అంటే చిన్న చిన్న ఇగో ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే తులారాశి నుంచి సప్తమ స్థానాధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహమైనటువంటి మరో అగ్నితత్వ గ్రహమైనటువంటి రవితో కలిసి వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అందులో ముఖ్యంగా వాహన రంగాలు గృహ సంబంధించిన అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వారికి చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవతాచన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమం ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అనేది చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది జ్ఞానాన్ని మోక్షాన్ని మరియు కుండల్ని శక్తిని పెంచుతుంది అలాగే ఈ యొక్క వారంలో చూసుకున్నట్లయితే కొంతవరకు ఫైనాన్స్ రిలేటెడ్ విషయాలు మెరుగ్గా ఉంటాయి అనేటువంటి సందేహం లేదు అలాగే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్ పొందాలి అనేటువంటిది ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది కాకపోతే అష్టమాధిపతి అనేటువంటి బుధుడు వెళ్ళి మధ్యలో ఉంటున్నందుకు అంటే లగ్నాధిపతికి దశమాధిపతికి మధ్యలో ఉన్నందుకు ఆరో లగ్న ఆరోధపతి అంటే రాసి ఆరోధిపతి ఆయన కుజుడితోని రవితోని ఈ అష్టమాధిపతి ఉండడం వల్ల మీరు ప్రమోషన్స్ వచ్చే విషయంలో మధ్యలో ఎవరైనా సరే మిస్కమ్యూనికేషన్ చేయడం వల్లని లేనట్లయితే మీది మీరు ఎంతో కష్టపడితే అవతల వాళ్ళు దాన్ని కొంచెం వాళ్ళ క్రెడిట్ కొట్టేయడం అనేవి కనబడుతుంటాయి కాబట్టి మీరు కాస్త ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ అనుకున్న ప్రయత్నాలు చాలా మటుకు సఫలీకృతమయ్యేటువంటి యోగం కనిపిస్తుంది భూమూలక ధనయోగాలు ఉన్నాయి ఈ వారంలో ముఖ్యంగా మీకు ఎందుకంటే రాశి నుంచి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని గురువులు ఒక్కరించి ద్వితీయ భావం వైపు వాటి యొక్క వీక్షణ ఉంది వక్రగతిలో మరియు మరొక విషయం ఏంటంటే సినిమా ఫీల్డ్లో గతంలో ఎవరైనా సరే ధనం పెట్టి అది ఇంకా రావట్లేదు అమ్ముడు పోవట్లేదు అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా మటు అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే కాస్త ఫీవర్ రిలేటెడ్ సంబంధించిన ఇవి బయట బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి రాశి సష్టమాధిపతి అయినటువంటి కుజుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఎక్కడైనా సరే కాస్త ఈ ఫీవర్స్ రిలేటెడ్ ఉన్నాయి మనకు కూడా వస్తాయో అనుకునేటువంటి వాటి జోలికి వెళ్ళకండి వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి సప్తమాధిపతి అయినటువంటి శుకుడు స్వక్షేత్రంలో ఉన్నందుకు కాకపోతే కాస్త మీరు ఈ వారంలో ముఖ్యంగా మిస్కమ్యూనికేషన్స్ మూలంగా ఇబ్బంది పడే ఇది ఉంది కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా కమ్యూనికేషన్స్ చేసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి ఎందుకంటే దశమాధిపతి లాభంలో ఉన్నాడు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మరింత చక్కటి ఫలితాలు ఇస్తాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు జపం చేయడము నవగ్రహాల్లో శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం లాంటివి చేయడం చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నేను చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి గురువు రెండో భావంలో శనితో కలిసి ఉన్నాడు అంటే ద్వితీయ భావంలో ఉన్నాడు ఈ ద్వితీయ భావంలో ఉండడం అనేటువంటిది మీరు ధనం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వబోతున్నాయని చెప్పి దీని యొక్క అర్థం మరియు మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అందులో ముఖ్యంగా సర్వీసెస్ అంటే నేను సివిల్స్లో సివిల్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇటువంటివి అనుకునేటువంటి వారికి ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా చక్కటి ఫలితాలను కూడా ఎందుకంటే ఇక్కడ పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యాధిపతి అయినటువంటి రవి రెండు కలిసి దశమంలో ఉన్నాయి అంటే ఎప్పుడైతే ప్రొఫెషన్ స్థానంలో ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ వారంలో కనుక మీరు దానికి సంబంధించిన బుక్స్ కొనుక్కోవడం కానివ్వండి దానికి సంబంధించిన ట్యూషన్స్లో జాయిన్ అవ్వడం కానివ్వండి దాని గురించి మీరు ఏదైనా అప్లై చేయడం కానివ్వండి దాని గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా సరే ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారంలో ముఖ్యంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు చాలా బాగుందని చెప్పి తెలుసుకోవచ్చు మరియు క్రియేటివ్ ఫీల్డ్లో రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంది ఈ వారంలో ఎందుకంటే పంచమాధిపతి భాగ్యాధిపతి పతి కలిసి దశమంలో ఉన్నారు కాకపోతే జీవిత భాగస్వామి అయినట్లయితే బిజినెస్ పార్ట్నర్స్తో చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో మనకి కన్యారాశిలో రాశిలో ఉండడం అనేటువంటిది అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు దారితీసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి జీవిత భాగస్వామితో అనేది కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఈ వారంలో ముఖ్యంగా ఏంటంటే మీరు చేసుకోవాల్సినటువంటి అర్చన ఏమిటి అంటే సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని గురువుల యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశిలో ఎప్పుడైతే శని గురువులు ఇద్దరు కలిసి వక్రించున్నారో ఇది ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అది కూడా పర్టికులర్గా ఉద్యోగ సంబంధించిన విషయంలోని అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా బయట దేశం నుంచే వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనబడ్డము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా రాణించడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకంటే ఈ వారం ఎండింగ్ అంటే రెండవ తేదీ కనుక అయిపోయిందంటే మళ్ళీ వెళ్ళి కేతుతో కలుస్తాడు కాబట్టి ఒకటవ తేదీ లోపలే మీరు మీ యొక్క ఉద్యోగం అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ ఆరు రోజుల లోపలే మీరు ఉద్యోగం సంబంధించిన ప్రయత్నాలు బలంగా ట్రై చేసుకొని వచ్చేస్తాయి మళ్ళీ దశమాధిపతి వెళ్ళి శుకుడు వెళ్ళి కేతుతో కలిసినప్పుడు మళ్ళీ వెళ్ళడము కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయడం ఇటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ముందుగా ఈ ఆరు రోజులు చాలా కీలకం కాబట్టి ఈ ఆరు రోజులు తొందరగా మీరు ట్రై చేసుకోండి కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే కుజుడు రవి ఉన్నాడో కొంచెం మీ తండ్రి తరపు వాళ్ళకి కానీ తండ్రి గారికి కానీ ఏదైనా కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఒంటరిగా విడిచిపెట్టకండి కాకపోతే ఇక్కడ నైన్త్ రవి రవికుజులు ఉండడం అనేటువంటిది కొంత మెడికల్ రిలేటెడ్ విద్యార్థులకి అంటే ఎంబీబీఎస్ లేదా విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేసేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన భూములు ఏమైనా లేదా గవర్నమెంట్ నుంచి కొన్ని కొంచెం కొంతమంది చూడండి అందరూ కలిసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది పెట్టుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి మాకు సహాయ సహకారాలు కావాలని అడుగుతూ ఉంటారు అటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు మరియు మరొక విషయం ఏంటంటే సంతానం సంబంధించిన ప్రయత్నాలు చాలా చక్కగా రాణిస్తాయి సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ వారం మకర రాశి వారికి మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే సప్తమ స్థానాధిపతి మరియు సప్తమ స్థానంలో సప్తమ స్థానం మీద వీక్షిస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయనేటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే అష్టమాధిపతి భాగ్యంలో ఉండడం అనేటువంటిది మాత్రం కాస్త కొన్ని హైయర్ ఎడ్యుకేషన్గా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలోని తండ్రి గారి ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాల్లోని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి నుంచి లాభస్థానంలో ఉన్నటువంటి కేతు మనకి ఆఖరి క్షణం వరకు ఈ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని అనిపించదు ఏదో సడన్గా ఒక మిరాకిల్లా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మ్యాజికల్ థింగ్స్ అన్నింటినీ కేతు చేస్తుంటాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాకపోతే మీకు ఈ వారం దుర్గాదేవి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభం వారికి రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ద్వితీయాధిపతితో కలిసి వ్యయభావంలో ఉండడం కుంభం నుంచి వ్యయస్థానంలో ఉన్నాయి శుక్రుడు గురు శని గురు అయితే ఈ శని గురువు ఉండి ఇక్కడ నుంచి శుక్రుడిని కూడా చూస్తున్నాడు కాబట్టి శుక్రుడి యొక్క సంబంధం కూడా వచ్చింది ఇది ఏమిటి ఎటువంటి ఫలితాలని ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించినటువంటి విషయాలని లేనట్లయితే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలని ఇది పాజిటివ్ కోణంలో మీకు లాభాలు ఇచ్చే ఇచ్చేటువంటి వాటిలో కనిపిస్తుంది అంటే అలాగా అంటే చూసుకున్నట్లయితే కొంతమంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వస్తువులు వేరే ప్రదేశాన్ని పంపించడం వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడము తద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారు వారికి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారంలో ముఖ్యంగా గృహ నిర్మాణం కోసం కానీ గృహ సంబంధించిన ప్రయత్నాలు కానీ అలాగే కెమికల్ రిలేటెడ్ సంబంధించిన ఫార్మసీ రిలేటెడ్ సంబంధించిన సినిమా రిలేటెడ్ ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి చాలా బాగుందని చెప్పి అనుకోవచ్చు కాబట్టి కొంతవరకు రాజకీయ నాయకులు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి రవి కుజులతో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి కాబట్టి ఆ పంచమాధిపతి ఉండడం అనేటువంటిది ఏంటంటే ఏదైనా ఒక ఘర్షణ వివాదకరమైనటువంటి వాతావరణం జరిగి అప్పులు క్లియర్ అయిపోయేటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది అది మరియు మరొక విషయం ఏంటంటే కాస్త జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి సప్తమాధిపతి అయినటువంటి రవి కుజులతో కలిసినందుకు మరొక విషయం ఏంటంటే ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యలు అభ్యసించి అక్కడి నుంచి డెవలప్మెంట్స్ ప్రారంభిద్దాం అనుకునేటువంటి వారికి ఈ వారం మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఈ వారం చాలా బలంగా ఉంది మీకు కుంభరాశి వారికి కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలోనే మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఎందుకంటే దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో సడన్ మార్పుల స్థానంలో ఉన్నాడు అలాగే దశమ స్థానంలో కేతు శని యొక్క నక్షత్రంలో అనురాధ నక్షత్రంలో ఉన్నాడు ఈ స్థితి అనేటువంటిది ఏంటంటే ముఖ్యంగా మీకు ఈ ఫలితాలను ఇస్తుంది వ్యాపారస్తులకు బాగుంది రైతులకు బాగుంది విద్యార్థులకు కూడా బాగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అంటే నవగ్రహాల్లో కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి గోధుమ రవ్వ క్యారెట్స్ తినిపించండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇక ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్ లాభస్థానంలో నుండి వక్రించి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే శనితో కూడా కలిసి వెళ్తున్నాడు ఇది పూర్తిగా ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా విత్ ఇన్ ఇండియాలో కూడా ఎక్కడైనా వేరే వేరే ప్రదేశాలు ఎక్కడ ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నాడు ఏ బెంగళూరు ఢిల్లీయో బాంబేనో అటువైపు వెళ్ళి ఉద్యోగం కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తుంది అలా కాకుండా కూడా విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకోవడానికి కూడా యోగిస్తుంది ఇది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ధనపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే మనీ కారకుడైనటువంటి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అది కూడా రవితో కలిసి అంటే ఏమిటి కొంత ఫైనాన్స్ సంబంధించిన విషయంలో మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనం వచ్చే యోగం ఉంది ఇందులో అటువంటి సందేహం లేదు తండ్రి మూలకంగా కూడా కొంతవరకు హెల్ప్ రావడం కానివ్వండి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం కానివ్వండి వాటి మూలంగా డబ్బులు రావడం కానివ్వండి సూచిస్తుంది అయితే ఇక్కడ ఇది వెళ్ళి సప్తమ స్థానంలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు రెండవ అధిపతి వెళ్ళి అది కూడా శత్రువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఏమిటంటే కొంతవరకు ఆరో అధిపతి కూడా రెండో అధిపతితో కలిసి సప్తమంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ మూలంగా ఏదైనా సరే మనీ మ్యాటర్స్ విషయంలో చిన్న ఘర్షణ వాతావరణం సూచిస్తుంది కాబట్టి ఇది ఎటువంటి ఘర్షణలకి దారితీయకుండా సామరస్యంగా ఉండాలి అంటే మీరు గోవుకి క్యారెట్స్ ముల్లంగి తినిపించండి మరియు ఇక్కడ తృతీయ భావంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో కొంతవరకు ఏంటంటే ధైర్యంగా కొన్ని పనులు కంప్లీట్ చేయడానికి ఈ వారం మీకు చాలా బాగా తోడ్పడుతున్నాను ఎటువంటి సందేహం లేదు కాస్త విద్యార్థులు భూ సంబంధించినటువంటి విషయాలతోనే మీ యొక్క జీవితాన్ని గడిపేటువంటి వారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో ఎందుకంటే విద్యార్థులకి కాస్త ప్రజలు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి కాకపోతే రాశి నుంచి సప్తమ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత వివాహ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కావున ఆ తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకోకండి అష్టమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఇది కొంతవరకు ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు లాంగ్ టర్మ్స్ కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో ఉన్న శని కూడా దృష్టి పెట్టాడు దాని మీద కాబట్టి లాంగ్ టర్మ్ చేసేటువంటి విషయాల్లో షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ వారంలో మీరు కనుక జాగ్రత్తగా చూసి కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది అలా ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ వారం మీరు చేయాల్సినటువంటి దేవతాచన ఏమిటి గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి రండి తిరుపతికి కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే భాగ్యస్థానంలో శని నక్షత్రంలో కేతు ఉండడం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి క్షేత్రాలకి వెళ్ళడము వారాహి అమ్మవారిని స్తోత్రాలు చేయడము ఇవన్నీ కూడా ఏంటంటే చతుర్థాధిపతి ఎలాగో మీకు బుధుడు కుజుడుతో కలిసి ఉన్నాడే కాబట్టి భూ వివాదాలు ఇటువంటివి ఏమైనా ఉంటే తొలగిపోవడం జరుగుతుంది శ్రీమాత్రే నమ